नमस्ते जेएमजे वार्तलकु स्वागतं नेनु मी शफी ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఇసుక రీచ్లలో తగిన ఇసుక నిల్వ చేసుకోవాలి అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ చేపడుతూ సోషల్ ఎకనామిక్ కార్యకలాపాలపై ముందు జాగృత చర్యలు చేపట్టాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కోలా భాస్కర్ తొలగించిన ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ చేపట్టు సోషల్ ఎకనామిక్ కార్యకలాపాలపై ముందు జాగృత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు ప్రకాశం భవనం నుండి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వైద్య అధికారులు ఎంపీడీఓలు పోలీస్ అధికారులు మున్సిపల్ కమిషనర్లతో కంటైన్మెంట్ కంట్రోల్ అండ్ ప్రివెన్సేషన్ పై ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లాక్ డౌన్ సడలింపులో భాగంగా హై రిస్క్ గల ఇతర రాష్ట్రాలు జిల్లాల నుండి వలస కార్మికులు జిల్లాకు రాకపోకలవన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు కేసులు ఎక్కువైన పరిస్థితిని ఛాలెంజ్ గా తీసుకుని వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు జిల్లాలో 60 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సర్వేలెన్స్ చేపట్టాలని వారు త్వరగా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందన్నారు కరోనా వైరస్ బారిన పడకుండా జాగృతలు వహిస్తూ మరణాల సంఖ్య తగ్గించాలని కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లాలో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన చోట ఖచ్చితంగా మెడికల్ చెకప్ చేయాలని ఫీవర్ క్లినిక్ను ఆర్గనైజ్ చేయాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు 60 సంవత్సరాలు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారిని కంటైన్మెంట్ నాన్ కంటైన్మెంట్ జోన్లో 100% ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి స్క్రీనింగ్ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు అధికారులు అలసిపోకుండా నిర్లక్ష్యం వీడి బాధ్యతలు నిర్వర్తించాలన్నారు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఇప్పటికీ 4189 కుటుంబాలను సర్వే చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు వలస కార్మికుల డేటా ఎంట్రీ హోమ్ క్వారంటైన్ కేసుల డేటా ఏఎన్ఎంలు అప్లోడ్ చేసేలా చూడాలని కలెక్టర్ చెప్పారు జిల్లాలో గ్రామ సచివాలయ పరిధిలో గల మహిళా పోలీస్ బాధ్యతలు చక్కగా పోషిస్తున్నారని కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు స్క్రీనింగ్ చేపట్టిన వలస కార్మికులను రోజువారీగా గుర్తించి మొబైల్ యాప్లో డేటా ఎంట్రీలో డయాబెటీస్ బీపీ ఉన్నవారికి 15 రోజులకు సరిపడా మందులు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని కలెక్టర్ తెలిపారు ఈ వీక్షణ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ జాయింట్ కలెక్టర్ నరేంద్ర ప్రసాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మావతి రిమ్స్ పర్యవేక్షకులు డాక్టర్ శ్రీరాములు వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి కృష్ణా జిల్లాతో అట్లాగే గుంటూరు జిల్లాతో ప్రజలకి ఏదో రకంగా అనుబంధం ఉంది కాబట్టి రాకపోకలు ఎక్కువైనాయి సో ఈ సందర్భంగా మనకు పాజిటివ్ కేసులు ఎక్కువైనాయి ఇన్ఫెక్షన్ని మనం ఎలా అవ్వగలుగుతాం స్లో డౌన్ చేయగలుగుతాం వేరేంత వరకు చైన్ కట్ చేస్తాం ట్రాన్స్మిషన్ని ఇది కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం అయితే ఇట్లాంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రకంగా కోవిడ్ బారిన పడేటువంటి ప్రజలు మరి తప్పనిసరి అయినప్పుడు కంట్రోల్ చేయాల్సినటువంటి మెజర్స్లో మొట్టమొదటిది నేను చెప్పినట్టు ప్రాణాలని అంటే మన మరణాన్ని తగ్గించడం ఈ వ్యాధి వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్యను తగ్గించాల తగ్గించాలంటే ఏం చేయాలా కోమార్బిడిటీ ఉన్నటువంటి వాళ్లకు మరి రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కన్నేసి ఉంచాలి నెంబర్ 2 కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఎక్కడైనా ఒక కేసు పాజిటివ్ అయింది అక్కడ మనం కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ పెడతాము 200 మీటర్లు మరి కోర్ ఏరియా ఉంది 200 మీటర్లు బఫర్ ఏరియా ఉంది అక్కడ ఏమైనా సరే ఎవరికైనా కోవిడ్ అనుకుందా స్ప్రెడ్ అవుతుందా సిమ్టమ్స్ బయటకు వస్తున్నాయా ఏంటిది ఆ కంటైన్మెంట్ జోన్స్లో కూడా ఈ కేటగిరీ వల్నరబిలిటీ ఉన్నటువంటి కేటగిరీ వాళ్ళను దృష్టి పెట్టి వాళ్ళకు టెస్ట్ చేయడం ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా పాజిటివ్ అయితే జాగ్రత్తగా చూసుకోవడం అన్ని డిటెక్షన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఇంతవరకు 6684 నెంబర్ అంటే వాటికి మాత్రం చేస్తున్నారు కదా అది మాకు తెలుసు ఎక్కువ పెండింగ్ ఉండే నేను చదివా బెస్తవారిపేట మాట్టూరు పొదిలి సింగరాయకొండ గిద్దలూరు కందుకూరు కనగిరి చీరాల మార్కపు ఒంగోలు ఇక్కడ ఈ ఫార్మసీ యాప్కి సంబంధించి మోర్ దాన్ 10 కేసులు ఉన్నాయి సో ఆ మెడికల్ ఆఫీసర్స్ దృష్టి పెట్టండి అట్లాగే అర్బన్ ఏరియాస్ అయితే మెడికల్ సూపరింటెండెంట్స్ ఆఫ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ రూరల్ ఏరియాస్ అయితే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఉన్న సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ మీరు కూడా రొటీన్ అయిపోయారు మళ్ళా ఇప్పుడు నేను అడిగే ఈ అంశాలన్నీ కూడా రోజువారీగా సాయంత్రం పూట ఒక రౌండ్ వేయండి ఫోన్లో అడగండి ఎన్ని పిఎస్సీలు ఉంటే అన్ని పిఎస్సీలు మీ దగ్గర 5, 6, 7 ఉంటాయి ఒక కాన్స్టిట్యూన్సీ లెవెల్లో సో ఆ పని చేయడానికి కదా మీకు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పెట్టింది
చెల్చూరు గ్రామ సమీపంలో అతి వేగంగా వచ్చిన కారు ఆటోను వెనక నుండి ఢీకొన్న సంఘటన సంతమాగులూరు మండలం అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై చోటు చేసుకుంది. ఏల్చూరు గ్రామ సమీపంలో అతి వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొనడం జరిగింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన జక్క నాగరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం సింగరకొండ వెళ్లి వస్తుండగా ఏల్చూరు గ్రామ సమీపంలోకి రాగానే ఆటోను కారు వెనక నుండి ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కావడంతో టోల్ ప్లాజా అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి లక్షలాది రూపాయల విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి జిందాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడులలో నందిగామ డివిజన్ పరిధిలో 5 కేసులు నమోదు చేసి 57.50 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని 14 మంది వ్యక్తులతో పాటు 2 కేజీల గంజాయి, 20 మద్యం సీసాలు, 65,500 రూపాయల నగదు, 2 డీసీఎం వ్యాన్లు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిందాల్ తెలిపారు. ఎవరైనా పాల్పడితే మళ్ళీ మళ్ళీ వాళ్ళ మీద కేసు నమోదు అయితే వాళ్ళని ఫస్ట్ ఎక్స్టర్న్మెంట్ కోసం మేము పెడతాము. దెన్ వాళ్ళ మీద తర్వాత వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వార్నింగ్ కూడా ఇస్తున్నాం, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్పడకూడదు. వాళ్ళ మీద కఠినమైన అతి కఠినమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. యువనేస్తం సెర్వ్ సొసైటీ ఆధ్వర్యంలో టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో రిమ్స్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానం చేసిన ప్రతి యువకునికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు, మాగుంట రాఘవరెడ్డి సహకారంతో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. అలాగే యువనేస్తం సెర్వ్ సొసైటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. బెడ్ ఇచ్చున్నారా? ఇక్కడికి వచ్చామంటే ఇటువంటి వాళ్ళను మహిళలను చూసి ఈ ప్రభుత్వంలో కనుక రాధికా గారికి యువ నేస్తం సర్వ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు వల్లూరమ్మ దేవస్థానం నందు స్టేజ్ దగ్గర
టంగుటూరు మండలం ఒంగోలు సమీపంలో ఉండే ఈ గ్రామానికి మన స్వచ్ఛంద సేవా సంస్థగా అండగా ఉండి ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా 553 యూనిట్స్ మేము ప్రకాశం జిల్లాకి ఇచ్చాం. ఇక్కడ యువకుడు యువ నేస్తం సర్వ సొసైటీ సాయి కిరణ్ వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనుకున్నాం. అలానే మాకు శానిటైజర్స్ మాస్కులు యువ పారిశ్రామికత మాగుంట రాఘవరెడ్డి అన్నగారు ఇచ్చారు, వారికి కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే యువ నేస్తం సర్వీస్ సొసైటీ వారు కూడా ఫ్రూట్స్ మరియు సర్టిఫికెట్స్ కూడా అరేంజ్ చేశారు. వారికి కూడా ఇక్కడ ఈ స్థలం సేకరించి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది వల్లూరులో. ఈ కార్యక్రమానికి మన స్వచ్ఛంద సేవా సంస్థ గిద్దలూరు నుంచి మాకు ఎంతో సహకరించారు. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మేము ఈ కోవిడ్లో బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పెడుతున్నారని ఏదో రకంగా వాళ్ళకి ఇవ్వాలని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒంగోలులో అధికారులు లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలో నగరంలోని మాంసపు దుకాణాలు మూసివేయడంతో మాంసం ప్రియులు నగర శివారు ప్రాంతాల్లోని కోళ్ల పరిశ్రమల వద్ద బారులు తీరుతున్నారు. మాకు ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసరికి ఎప్పుడు కూడా 90 రూపాయల దాకా 85 నుంచి 90-100 రూపాయల దాకా ఉంటా ఉంది. ఇంత దారుణంగా పడి ఈ కరోనా ఎఫెక్ట్ పుకార్లు లేపడం వల్ల మాకు బాగా ఇబ్బంది జరుగుతూ ఉంది. పెట్టుబడి కాదు కదా, కనీసం సగానికి సగం కూడా రాక దాదాపుగా ఈ 10,000 కోళ్లలో 5-6 లక్షల రూపాయలు నష్టపోయాం ఈ 2 నెలల్లో. దయచేసి గవర్నమెంట్ వారు మాకు ఏదైనా సహకారం అందిస్తారని, మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కనీసం ఈ పుకార్లు నమ్మకపోయినా గవర్నమెంట్ అన్న సపోర్ట్ చేసి కాస్త ప్రోడక్ట్ కాస్ట్ అన్న తగ్గించి కోడిపిల్ల రేటు లేకపోతే మేత రేటు అన్న తగ్గిస్తే మేము బయటపడుగుతాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం.
సుధాకర్ ఏదో విలేజీకి తీసుకొని షెడ్ వేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే కరోనా వైరస్ అని చెప్పేసి సోషల్ మీడియా అండ్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో హల్చల్ చేయడం జరిగింది. కానీ కరోనా వైరస్కి అండ్ బాయిలర్ కోల్డ్కి సంబంధమే లేదు. ఇవాళ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే కోడ్ని సేల్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. మన పెట్టుబడి చూస్తే 75-80 రూపాయలు జరుగుతుంది. ఇవాళ ఫీడ్ రేట్లు కూడా ఆల్మోస్ట్ పెరగడం జరిగింది. ఇవాళ సోయా కానీ మొక్కజొన్న కానీ రైతులు కూడా బాగా సఫర్ అవుతున్నారు. ఇవాళ చూస్తే లీజులు తీసుకొని షెడ్లు వేసుకోవడం అండ్ ఈ పిల్ల రేట్లు ఫీడ్ రేట్లు అన్నీ పెరగడం జరిగింది. ఇవాళ సేల్ చూసే కోళ్ళు తీసుకెళ్లే వాళ్ళు కనపట్టలేదు. కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని అనంతవరం చెక్పోస్ట్ వద్ద టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది వారాల తనిఖీలలో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్న 407 మద్యం బాటిళ్లు 4 వాహనాలు సీజ్ చేసి 5 నదిపులోకి తీసుకున్నారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి ఎస్కే మస్తాన్ డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 7500 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా తొలగించడం అన్యాయమని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి ఎస్కే మస్తాన్ వెల్లడించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లో కొనసాగిస్తామని చెప్పినా వారి ఆదేశాలను లెక్క చేయకుండా ఆర్టీసీ ఎండీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విధులకు హాజరు కావద్దని ఆర్టీసీ ఆర్ఎం డిఎంల చేత మౌఖిక ఆదేశాలు జారీ చేయించడం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాల కడుపులు కొట్టడమే అన్నారు. లాక్డౌన్ సమయంలో ఆదుకోవాల్సిన ఆర్టీసీ సంస్థ అందుకు విరుద్ధంగా వారిని ఉద్యోగాల్లో నుండి తొలగించి వారిని ఆర్థికంగా మరింతగా కుంగదీయడం దారుణమన్నారు. వెంటనే ముఖ్యమంత్రి కలగజేసుకుని అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకుని వారిని పర్మనెంట్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని సిపిఐ నాయకులు ఉప్పుటూరు ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ రంగంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ రంగ కార్మికులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి గొప్ప గొప్ప పదాలు చెప్పి మీరందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యారు, మీ హక్కుల కోసం మీరు పోరాటాలు చేయడానికి కూడా లేదని చెప్పి మరో పక్క ఆంక్షలు కూడా విధించారు. ఇదే సందర్భంలో మన రాష్ట్రంలో దాదాపు 700 మంది అవుట్సోర్సింగ్ పర్సన్స్ అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఆర్టీసీలో ఈ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేసే వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా ముందు అందరినీ ఏ ఉద్యోగిని ఎవరిని తొలగించం, అందరికీ ఉద్యోగాలు ఉంటాయని చెప్పి ట్రాన్స్పోర్ట్ మంత్రి నానిగారు ఒక పక్క ప్రకటిస్తానే, మరి వాళ్ళ ఈడీ శాత కూడా ప్రకటన చేపిస్తూ ఈ అవుట్సోర్సింగ్ పర్సన్స్ అందరినీ కూడా ఈ కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కూడా మేము భరించలేము, మేము ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని చెప్పి ప్రకటించడం అంటే ప్రభుత్వం కార్మిక రంగం కార్మిక వర్గం వైపున ఎటువంటి దృష్టితోటి పనిచేస్తుంది అర్థమవుతుంది. ఆర్టీసీలో పనిచేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 75500 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు వాళ్ళు నిన్నటి వరకు పనిచేసి మీరు సడన్గా మంత్రి గారు చర్చలకు పిలిచి మంత్రి పేర్నేని గారు తర్వాత దానికి గవర్నమెంట్ కార్యదర్శి కృష్ణబాబు గారు ఇద్దరు కూడా మీరు కొనసాగుతారని అందరి ముందు నాయకుల ముందు చెప్పి చివరికి మరుసటి రోజు మీరు డ్యూటీకి రావద్దు అని ఏకపక్షంగా ఎండీ గారు నిర్వహించారు. ఎండీ గారు మెసేజ్ చూసుకొని ఆర్ఎంలు డిపో మేనేజర్లు మీరు రావద్దు రేపు ఉదయం డ్యూటీకి అని, ఇది చాలా దౌర్జన్యంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాధపడతాయో ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ప్రభుత్వ పరంగా మీరు సంవత్సరం అయిందని బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకుంటున్నారు, ఇలాంటి సంతోష సమయంలో వాళ్ళు కడుపులు కొడితే వాళ్ళకి ఎంత బాధకరంగా ఉండిద్దో మీరు కూడా ఒకసారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. తర్వాత వాళ్ళందరికీ రావాల్సిన పెండింగ్ జీతాలు కూడా వెంటనే ఇవ్వాలి. తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళనే రెగ్యులర్ చేసి పర్మనెంట్ చేయాలని మేము జిల్లా ఏఐటీసీగా కోరుకుంటున్నాము. తర్వాత
మీరు వారు మిట్లనే వాళ్ళు బయటపెడితే మేము మాత్రం ఏటీసీగా పూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నని జిల్లా ఏటీసీగా మేము చెప్తున్నాము. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్లలో తగినంత ఇసుక నిల్వ చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమైతే ఇసుక రీచ్లు మూతపడతాయని అన్నారు. కాబట్టి తర్వాత నెలలు కావాల్సిన ఇసుకను ఇప్పుడే నిల్వ చేసుకోవాలని కోరారు. వర్షాలు ప్రారంభంతో కొన్ని నెలలు ఇసుక దొరకని పరిస్థితి ఉండకపోవచ్చునని కనుక స్టాక్ యార్డులలో నిల్వ చేసుకోవాలని ఆయన అన్నారు. జిల్లాల అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పడతాయి, వర్షాలు పడితే ఆ తర్వాత రీచెస్ అన్నీ క్లోజ్ డౌన్ అయిపోతాయి. ఆ తర్వాత శాండ్ అనేది ఉండదు. మనకి ఇక్కడ స్టాక్ చేసిన ఈ శాండే విల్ హ్యావ్ టు సస్టైన్ అస్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ దీస్ 14 డేస్ ఆ ప్రయారిటీ అనేది, ఆ డ్రైవ్ అనేది ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోమని చెప్పి అందరికీ కూడా చెప్తామని ఖచ్చితంగా. గుంటూరులో ఎస్పెషలీ కలెక్టర్స్ కొంచెం ఈ 14 డేస్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ మీద కొంచెం ధ్యాస పెట్టమని చెప్పి కలెక్టర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎస్పెషలీ గుంటూరులో యూ నీడ్ టు గేర్ అప్ ఫర్ బఫర్ స్టాక్. 7 లక్షల మెట్రిక్ టన్స్ ఖచ్చితంగా ఉండేట్టుగా బఫర్ స్టాక్ చూసుకోవాలి. శ్రీకాకుళం 2 లక్షల టన్నులు బఫర్ స్టాక్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఈస్ట్ గోదావరి 5 లక్షల టన్నులు బఫర్ స్టాక్ ఉండేట్టుగా ఖచ్చితంగా చూసుకోమని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే సప్లై టు వైజాగ్ ఇస్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా కలెక్టర్స్ కొంచెం ఈ 14 డేస్ వీటి మీద దాని తర్వాత మళ్ళీ మనం చేయగలిగింది కూడా ఏమి ఉండదు. సో దీని మీద కొంచెం ధ్యాస పెట్టమని చెప్పి కలెక్టర్లను, ఇన్ఛార్జ్ జేసీస్ హు ఆర్ హ్యాండ్లింగ్ శాండ్ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఎస్పీలకు కూడా దయచేసి ఈ విషయంలో కొంచెం అగ్రెసివ్గా ఉండండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. శాండ్ స్టాకింగ్ జరగాల్సింది ఖచ్చితంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఇసుక రీచ్లలో తగినంత ఇసుక నిల్వ చేసుకోవాలి అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ చేపడుతూ సోషల్ ఎకనామిక్ కార్యకలాపాలపై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కోలా భాస్కర్. తొలగించిన ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఏఐటీయూసీ నాయకులు డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జయం జయ్. నిజమే మా నైజం. చూస్తూనే ఉండండి మీ జయం జయ్.